Yes, Raghunath. Yeah, managing director, ఎలాంటి వారు? సార్, ఇద్దరికే వేకెన్సీ ఉందన్నారు, 30 మంది వచ్చారు. వారిని బట్టి ఆయన రాయటా సార్ సరైన తాగిరాకి లోనకి వెళ్తావు కదా నువ్వే తెలుసుకుంటావు అశోక్ విశ్వనాథ్ అశోక్ విశ్వనాథ్ అశోక్ విశ్వనాథ్ బీకామ్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏనా అవును సార్ ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా లేదు సార్ చదువు పూర్తయి ఒక సంవత్సరం అయిపోయినట్టుందే ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను సార్ అశోక్ విశ్వనాథ్ అంటే మీ నాన్న పేరు విశ్వనాథ ఎస్ సార్ ఎవరు కేఆర్ విశ్వనాథ ఎస్ సార్ కేఆర్వి కొడుకువా ఎస్ సార్ హారి పడుతాయి ఇది నువ్వు ముందే చెప్పొచ్చుగా వాడు నేను బాగా థిక్ ఫ్రెండ్స్ ఓయ్ ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అవును నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావన్నాడే అతను నేను కాదు సార్ అయితే అతను నీ తమ్ముడా నాకు తమ్ముడే లేడు సార్ ఏమిటయ్యా నువ్వు 6 నెలల క్రితం కేఆర్వీని కలుసుకున్నప్పుడు మా వాడు ఐపీఎస్ పాస్ అయ్యాడని నాతోనే చెప్పాడే అతను వేరే సార్ వేరే అంటే నేను వారి సెకండ్ వైఫ్ సన్ సెకండ్ వైఫ్ సన్నా అరే కేఆర్వికి ఇద్దరు భార్యలు ఉన్నారా ఇంతవరకు నాకు తెలియకపోయింది ఇద్దరు కలిసే ఉంటున్నారా మేము కొత్తపేటలో ఉంటాం వాళ్ళు గాంధీనగర్ ఓ ఆ అబ్బాయి ఐపీఎస్ పాస్ అయ్యాడా అవును మీ నాన్న ఎక్కడుంటాడు 2 ఏళ్ళకి వచ్చిపోతుంటాడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక మా నాన్నని ఇంటర్వ్యూ చేస్తున్నారా కోపడకు బాబు వాడు నా స్కూల్ మేట్ కదా అందుకే ఓ క్యూరియాసిటీ అవును కేఆర్వికి ఇద్దరు పెళ్ళాలేనా మూడోదేవేనా కంగారు పడకండి బతికే ఉన్నాడు రేపు కలుద్దాం ఊరగాయ జాడీలో ఉంది అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా ఇంటర్వ్యూ ఏమైంది మల్లిక పడుకుందా ఎవరో మేనేజర్ని కొట్టావట నీకెవరు చెప్పారు ఇంటర్వ్యూ ఏమైంది ఏం కాళ మరెందుకు కొట్టావు నేనేం కొట్టలేదమ్మా మీ నాన్నగారు బాధపడ్డారు నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు రేపు నిన్ను రమ్మన్నారు ఎక్కడికి ఆ ఇంటికి నేను ఆ ఇంటికి వెళ్ళను ముఖ్యమైన విషయమట తప్పకుండా రమ్మన్నారు ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను ఏ అక్కడికి వెళితే చులకనగా మాట్లాడతారమ్మా వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు పట్టించుకోకుండా ఎలా ఉండగలను తాళి కట్టించుకున్నదాన్ని నేనే ఊర్చుకుంటున్నాను నువ్వెందుకు వచ్చుకోలేవురా తాళి కట్టించుకున్నావని నువ్వంటున్నావు కానీ వాళ్ళు ఎంత మాట అన్నారో తెలుసామా ఆయనకి ఆయనకి నువ్వు ఉంపుడు కట్టి అంటున్నారమ్మా అది అది నేను వినాలని అంటున్నారమ్మా ఎలా నన్ను ఎలా ఓర్చుకోమంటావు ఇంకెప్పుడు నేను ఆ ఇంటికి గడప తొక్కను నువ్వేం అడగబోతావో నాకు తెలుసు ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరా అని చెప్తావు అంతేగా నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు నేను ఇప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదని ఆలోచిస్తున్నావు వెళ్ళన్నయ్యా ప్లీజ్ నా కోసం కాదు మా నాన్న కోసం కాదు అమ్మ కోసమైనా వెళ్ళన్నయ్యా
నాన్నగారు రమ్మన్నారట. వచ్చావా? రా, నాలుగు రోజులుగా రాలేదేమిటా అని చూస్తున్నా. ఏరా, రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే, అది సరిపోదా? ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయాలా? నిన్న లాభం లేదు, అంతా దీని తలరాత. విశ్వనాథ, విశ్వనాథ, అశోక్ రారా, నీకోసమే చూస్తున్నాను. ఎంతసేపు అయింది వచ్చి? మీ టిఫిన్ రెడీ. ఇదిగో వస్తున్నాను. రమ్మన్నారట? నిన్న కృష్ణను చూశాను, బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్. వాళ్ళ కంపెనీలో ట్రైనీస్ రిక్రూట్ చేస్తున్నారట. నీ గురించి వారితో చెప్పాను. ఈ రోజు 3 గంటలకు వచ్చి కలుసుకోమన్నారు. ఇది వారి కార్డు. ఫ్యాక్టరీకి వెళ్ళు. అలాగే. 3 గంటలకి. మీ టిఫిన్ చల్లారిపోతుంది. నేను వెళ్ళొస్తాను. అశోక్, ఆ కృష్ణతో నేను నీ తండ్రిని చెప్పొద్దు. వారు సుశీలకు బంధువులు. వారెవరితో నేను చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు. ఐఎమ్ ష్యూర్ యు విల్ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్. గౌతమ్ టిఫిన్ చేయలేదా? ఉదయాన్నే వెళ్ళిపోయాడే. ఎక్కడికి? ట్రైనింగ్కి. ఓ, ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది కదూ, మర్చిపోయాను. బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న బిడ్డ మీద కూడా కాస్తుంటే జ్ఞాపకం ఉంటుంది. గౌతమ్ విశ్వనాథ్. Yourself this time. This is the 3rd time ee vidhanga jaragadam. So atan tappu chesadu andukane tappu chesthe there is your sense of control. Neeku nee meede control ledu, mari nu police officer ga itharulala control chestha? No sir, I have control over myself. No you don't. Neeku evar meedo kopam, anduke ee aavesham adantha ikkada chupistunnavu.
నీకు మీ నాన్న తప్పు చేస్తున్నాడన్న కోపం, అతన్ని అరికట్టలేకపోతున్నందుకు కోపం, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. ప్లీజ్ నా ఇంటి ప్రసక్తి ఎత్తకండి. దెన్ లెర్న్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అక్కర్లేదు సార్, నా కంట్రోల్ ఉంది. ఆర్ యు షూర్? ఎస్. దో గౌతమ్, ఇలా చూడు, మీ ఫాదర్ మీద కోప్పడి ప్రయోజనం లేదు. ఆయన ప్రవర్తన మాత్రం తప్పని చెప్పలేము. మీ అమ్మగారిలో కూడా లోపం ఉండొచ్చుగా. ఇంట్లో భార్య సరిగా ఉంటే భర్త ఎందుకు బయటికి వెళ్తాడు? సి, నీకు కంట్రోల్ లేదు. సారీ సార్, ఐఎమ్ సారీ. ఎవరైనా నేను రెచ్చగొడితే చాలు, యూ లూజ్ కంట్రోల్. అండర్స్టాండ్. ఇక మీద జరగదు. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. సో ఎస్, జస్ట్ వన్ థింగ్, ఇక మీ ట్రైనింగ్లో నా ఇంటి ప్రసక్తి ఎత్తకండి ప్లీజ్. గౌతమ్, ఐ రియల్లీ అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను కానీ. అత్త వద్దత్త, నా ముందు ఇక్కడే గుడి పోసుకొని ఇస్తాను రావే. అలా కానీ నేను బతిలో నా లల్లు ఉన్నట్టుంటది. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు.